మన ప్రీతమ తెలుగు భారత ప్రధాని నవభారత ఆర్థిక సంస్కర్త సితప్రజ్ఞ తెలంగాణ ముద్దు బిడ్డ తెలంగాణ సంపద కూడా అనుకోవచ్చు మనం మా నాయనగారన్న కీర్తి చేసులు శ్రీ పివి నరసింహారావు గారి 93వ జయంతి వేడుకలను సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుగు గొంతును తెలంగాణ గొంతును జాతీయ అంతర్జాతీయ ప్రతిధ్వనింపజేసిన ధీశాలి ప్రజాహితం తెలుగు కమ్మదనం త్యాగ నిరతి కాకతీయ పౌరుషం శాతవాహన రాజసం మూర్తిభవించిన ప్రజ్ఞాశాలి శ్రీ పివి నరసింహారావు గారు వ్యక్తి వికాసం అనే శాస్త్రీయత అంటే యూజువల్గా మనం అనుకుంటుంటాం వ్యక్తిత్వ వికాసం గురించి కొన్ని క్లాసెస్ నడుస్తూ ఉంటాయి ఆ స్పీకర్స్ మాట్లాడుతుంటారు అదొక సైన్స్ యాక్చువల్లీ వ్యక్తిత్వ వికాసం అనేది అలాంటి వ్యక్తిత్వ వికాసం అనే శాస్త్రీయతకు ఆయన వ్యక్తిత్వం ఒక సిలబస్ అని నేను చెప్పుకుంటాను బహుభాషా కోవిదుడు పండితుడు రాచనీతికుడు 14 భాషలు ప్లస్ మౌన భాష అంటే వెరసి 15 భాషల ప్రవీణుడు అంచనాలకు ఏమాత్రం చిక్కనివాడు అపర చాణిక్యుడు మన పివి నరసింహారావు గారు అలాంటి పివి నరసింహారావు గారి కుమార్తెగా నేను జన్మించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ పివి గారు ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మన దేశ ఆర్థిక స్థితి ఆల్మోస్ట్ ఆల్ దివాళా చెందే దిశలో ఉండింది మండల్ కమండల్ ఉద్యమాలతో ఉత్తరాదంతా 2-3 ముక్కలైపోయింది రాజీవ్ గాంధీ గారిని అకాల మరణం దేశాన్ని పూర్తిగా సంక్షోభంలో ముంచేసింది అటువంటి దయనీయమైన స్థితిలో బంగారం నిల్వలను సైతం కూదోబెట్టే స్థితికి వచ్చింది దేశం 16% ద్రవ్యోల్బణం విజృంభించిన సమయం అది మైనారిటీ ప్రభుత్వంతో తన రాజకీయ చతురతో దేశాన్ని సాధికారత వైపు సాపి నడిపించే ఆర్థిక సంస్కరణతో 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని నడిపించారు ఈ మహానుభావుడు ఈ తెలంగాణ గడ్డ ముద్దుబిడ్డ మన భారత ప్రధాని మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి 93వ జయంతి ఉత్సవాలను జరుపుతున్న మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుగా నేను అభినందిస్తున్నాను ఇది మా కుటుంబం తరఫున నా తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎంత చేసినా ప్రభుత్వం మాత్రమే చేయగలదు కొన్ని కొన్ని కార్యక్రమాలు ఇది స్టేట్ ఆనర్ యాక్చువల్లీ స్టేట్ ఫంక్షన్గా డిక్లేర్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అది ప్రభుత్వం మాత్రమే వ్యక్తులు మాత్రం చేయలేరు ఈ పని ఏ సంస్థలు కూడా చేయలేవు ప్రభుత్వం మాత్రమే చేయగలదు అలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినందుకు నేను నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మరొకసారి మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా భూ సంస్కరణల చట్టాన్ని అమలు చేసింది చేసి చూపించింది దేశానికి మార్గదర్శనం చేసింది కూడా పివి నరసింహారావు గారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అది సందేహం లేదు